కేసీఆర్ సారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గట్టుడేనోలా. అబ్బో సారు ఏం చెప్పినా కుండ వలగొట్టినట్టు బండి రగొట్టినట్టే చెప్తాడు. దేని మీదనన్నా ఎవ్వలన్నా గట్లెట్లా అని అడ్డం పడితే ఇంకింత ఎక్కువనే చేసి చెప్తాడు మన ముఖ్యమంత్రి సారు. ఒక్కటికి రెండు మాటలు ఒత్తొత్తి చెప్పుకుంటా ఇంకా ఎవ్వరు మళ్ళా మారు మాట్లాడకుండా నోరు మూపిస్తాడు. అరే తెలంగాణ వచ్చింది కదా, మళ్ళా కొత్తలోళ్ళు ఎవరి మీద చేస్తుండు అనుకుంటురా? అయితే ఇనుండ్రిక, ఇంకో మన కేసీఆర్ సారు ఎప్పట్లెక్కనే నిజాం రాజును మళ్ళో పాలి భుజాన పెట్టుకున్నాడులా. నిజామును మెచ్చుకోవద్దని ఒక్కసారి అంటే నేను 100 సార్లు మెచ్చుకుంటా, బరాబర్ గట్లనే అంటున్నాడు. నుమాయిష్ అనే ఎగ్జిబిషన్ ను షురూ చేసేటందుకు పోయి వద్దు వద్దనుకుంటేనే సార్ను తిట్టేటోళ్లకు కారం పెట్టినట్టు మాట్లాడింది నివ్రి. సరే, సమైక్య రాష్ట్రంలో చాలా కష్టాలు పడ్డాం, చాలా పోరాటాలు చేసాం, అది గతించిన గతం, ఇప్పుడు దాన్ని తలుచుకున్న లాభం లేదు. ఇగో ఇట్లా తలుచుకున్న లాభం లేదు అనుకుంటానే అన్నాడు. నిజాం ఈజ్ అవర్ కింగ్, ఏ గ్లోరియస్ కింగ్. కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, ఏ రాజ్యంలోనైనా జరుగుతాయి. ఇన్నారు కదా మళ్ళీ ఎట్లేసిండో బాణం సారు, ఏ రాజ్యంలో అయినా కొన్ని చిన్న చిన్న అయితే ఈడ కూడా గట్లే అయిందని చెప్పుకొచ్చిండు సారు. ఇక అటెంక ఏమన్నాడు ఎరికేనా? వలసవాద ముష్కర్ల ఇంజనీర్ ఆ కాటను మీకు ఆనకట్ట కట్టిస్తే మీకు అంత ప్రేమ ఉంటే మరి మా రాజు నిజాం, ఈ కన్స్ట్రక్టెడ్ ది నిజాం సాగర్ ప్రాజెక్ట్, యూ వాంట్ వైప్ ఆఫ్ ద హిస్టరీ? ఈ వాజ్ సచ్ ఎ గ్రేట్ కింగ్, సచ్ ఎ సెక్యులర్ కింగ్. విన్నారు కదా, మరికి ఈ ముచ్చట ఎందుకు తెల్లగిస్తున్నావు అంటే సార్ ఏం చెప్తుండో ఇనురి. పొట్టి నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోచమ్మ కొట్టిందని మన తెలంగాణలో శాస్త్రం చేస్తారు. సుశీరా సారు శాస్త్రం వేసి ఎంత బల్లగుద్ది చెప్తున్నాడో, ఇదే ముచ్చట అది వరకు ఎన్నో మలకలు చెప్పిండు కేసీఆర్ సారు. ఎట్నుంచి ఎర్రజెండోళ్ళు, అట్నుంచి పువ్వు గుర్తోళ్ళు, ఇంకొందరు కూడా ఏ అస్సలు నిజామును పొగడా దంటనే ఉన్నారు. కానీ కేసీఆర్ సారు ఇట్లా మళ్ళా మాట్లాడుతూనే ఉంటామని చెప్తాడు. అంటే సారు చెప్పుకున్నట్టే దేనికైనా కేసీఆర్ సారు మొండోడే, ఏ చేసినా చెప్పినా జరంతా గట్టిగానే చెప్తాడు అంటున్నారు సార్ గురించి బాగా తెలిసిన వాళ్ళు.